స్టార్ సినిమా అంటే అభిమానులకు పెద్ద పండుగే. సినిమా మొదలైన నాటి నుండి రిలీజ్ అయ్యే వరకు ఆ సినిమా నుండి ఎక్స్క్లూజివ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే ఆ ఎక్సైట్మెంట్ లో కొందరు సినీ పరిశ్రమకు చెందిన వారే స్టార్ సినిమాల నుండి లీకులు వదులుతారు. దీనిపై ఇదివరకే చాలా పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలో రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా లీకులు జరిగాయి. సినిమా నుండి మహేష్ లుక్ అఫీషియల్ గా రిలీజ్ చేయకముందే షూటింగ్ స్పాట్ నుండి ఎవరో లీక్ చేశారు. ఇక సాంగ్ ట్యూన్స్ కూడా లీకైన విషయం తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తైతే సర్కారు వారి పాట సినిమా టైటిల్ కూడా లీక్ అవ్వడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సినిమా టైటిల్ ఏంటన్నది మహేష్ కి తెలియకముందే ప్రపంచానికి తెలిసింది. పరశురామ్ తన టీమ్ తో సినిమా టైటిల్ చర్చించుకోగా ఆ టైటిల్ ఒకరి నుండి మరొకరి అలా లీక్ అయ్యింది. అలా యుఎస్ వరకు మహేష్ సినిమా టైటిల్ లీక్ అయ్యిందట. మహేష్ కి నమ్రత ఫోన్ చేసి సినిమా టైటిల్ లీక్ అయ్యిందని అంటే ఇంతకీ టైటిల్ ఏంటని తిరిగి మహేష్ అడగాల్సిన పరిస్థితి వచ్చిందట. ఆ టైంలో మహేష్ డైరెక్టర్ పరశురామ్ కి కాల్ చేసి టైటిల్ ఏంటని అడిగితే సర్కారు వారి పాట అని చెప్పారట. టైటిల్ సౌండింగ్ బాగుండటంతో మహేష్ వెంటనే ఓకే చేశాడట. లీక్ అయింది కదా అని టైటిల్ మార్చేయడం కాకుండా కథకి పర్ఫెక్ట్ అనిపించడంతో మహేష్ ఆ టైటిల్ కే ఓటేశాడట. సర్కారు వారి పాట సినిమాకు మహేష్ పోకిరి వైబ్ కనిపిస్తుంది. సినిమా ట్రైలర్ ఇప్పటికే సూపర్ అనిపించుకోగా బాక్సాఫీస్ పై తన సత్తా చాటేందుకు గురువారం మహేష్ సర్కారు వారి పాటతో వస్తున్నాడు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.